టీటీడీలో అన్యమత వివాదాలు మరోసారి భగ్గుమన్నాయి. టీటీడీ సంక్షేమ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ ఈవో స్నేహలత టీటీడీ వాహనంలో చర్చికి వెళ్తున్నారంటూ హిందూ పరిరక్షణ సంఘాలు ఆందోళన చేపట్టడంతో వివాదం ముదురుతోంది. ఈ సంఘటనపై టీటీడీ విజిలెన్స్ విభాగంలో విచారణ ప్రారంభించింది. స్నేహలత ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నారని, హిందూ ధార్మిక సంస్థలో పనిచేస్తూ క్రైస్తవ మత విశ్వాసాలు కలిగి ఉన్నారని హిందూ పరిరక్షణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు ఏకంగా టీటీడీ వాహనాన్ని ఆమె వినియోగించుకుంటున్నారంటూ ఫోటోలు కూడా హిందూ సంస్థలు బహిరంగపరిచాయి. అయితే కావాలనే డిప్యూటీ ఈవో స్నేహలతపై నిందలు వేస్తున్నారని టీటీడీ ఉద్యోగులు ఐక్య పోరాట కమిటీ సభ్యులు ఖండిస్తున్నారు. స్నేహలతపై వచ్చిన అభియోగాలు నిజమని తేలితే సీసీఏ రూల్ ప్రకారం చర్యలు తీసుకుంటామని జేఈఓ పోలా భాస్కర్ స్పష్టం చేశారు.